యా జస్ట్ ఇప్పుడు గూఢచారి రిలీజ్ అయింది, పబ్లిక్ రెస్పాన్స్ కూడా చాలా అందంగా ఉంది. సో మనతో పాటు ఉన్నారు గూఢచారి సార్, డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు, ఆయన ద్వారా తెలుసుకుందాం మూవీ గురించి. నేను నా మూవీ గురించి నేను ఎప్పుడు బాగానే ఫీల్ అవుతా, ఆడియన్స్ బాగా ఫీల్ అవుతున్నారు. యా సో రెస్పాన్స్ హ్యాస్ బీన్ రియలీ గుడ్ అండ్ ఇట్స్ అన్ ఆనెస్ట్ అటెంప్ట్ అండ్ ఆనెస్టీ ఆల్వేస్ పేస్, సో ఐ థింక్ ఇట్ ఇస్ పేయింగ్. సో మీకు హౌ డూ ఫీల్ రెస్పాన్స్, పబ్లిక్ అలా చెప్తున్నారు మిషన్ ఇంపాసిబుల్ రేంజ్కుంది అని, హాలీవుడ్ రేంజ్కుంది అని, మన తెలుగు స్థాయి పెంచిన మూవీ ఇది కూడా బాహుబలి తర్వాత ఇది కూడా అంటున్నారు, సో హౌ డూ ఫీల్ పబ్లిక్ రెస్పాండింగ్ లైక్ దట్? మిషన్ ఇంపాసిబుల్ ఒక సముద్రం అయితే మనది ఒక చిన్న చెరువు అండి బడ్జెట్లో, బడ్జెట్ విషయంలో. సో కంపారిజన్ అసలు వద్దు. చాలామంది మన గూఢచారిని కూడా హాలీవుడ్ మూవీ, హాలీవుడ్ రేంజ్లో ఉంది, టీజర్ ట్రైలర్ చూసి ఇప్పుడు సినిమా కూడా చూసి అంటున్నారు. ఇట్స్ ఎ వెరీ తెలుగు ఫిలిం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళు మీకు చూస్తే సినిమాలో ఎవ్రీ యాక్టర్ ఇస్ ఎ తెలుగు స్పీకింగ్ యాక్టర్. ఎక్కడ కూడా మేము డబ్బింగ్ వేరే హిందీ వాళ్ళని పెట్టి చేయించడం జరగలే, అంటే ద కేర్ వాస్ టేకెన్ ఫర్ ఆల్ దాట్. అండ్ నెక్స్ట్ వీక్ కమల్ హాసన్ గారి విశ్వరూపం కూడా వస్తుంది. సో రెండింటి మధ్యలో మా సినిమా ఏదో అయిపోద్ది నలిగిపోద్ది, రెండు మూడు ఒక రకమైన సినిమాలు అన్నారు, అదేమీ కాదు. ఇట్స్ ఎ వెరీ తెలుగు ఫిలిం, ఇట్స్ ఎ వెరీ తెలుగు ఎమోషన్. హౌఎవర్ దెర్ ఇస్ సమ్ స్టాండర్డ్ టు ఇట్. ఎక్కడ స్టాండర్డ్ తగ్గకుండా ఆలోచనలో, బడ్జెట్లో ఉండకపోవచ్చు బట్ ఆలోచనలో వీ వర్ ఆల్వేస్ థింకింగ్ ఒక రిచ్గానే ఆలోచన. అయితే ఇదే మూవీ ఇప్పుడు చూసిన తర్వాత అనిపిస్తుంది ఏంటంటే, ఈ మూవీని తీయాలంటే మినిమం 100 crores బడ్జెట్ వేసుకోకుండా పేపర్ మీద మనం అసలు స్టార్ట్ కూడా చేయడం ఊహించలేము. కానీ మీరు స్టిపులేటెడ్ బడ్జెట్లో ఒక పక్క ప్రణాళికతో ఒక టీం వర్క్ తోటి, అంటే ఒక హెచ్వి సార్ చెప్పాలంటే మనకి స్క్రీన్ మీద హీరోయిజం ఎంత ఉందో స్క్రీన్ వెనకాల టెక్నికల్ హీరోయిజం అంత ఉంది ఈ సినిమాకి ఇన్వాల్వ్ అయ్యి. సో వాట్ యూ సే అబౌట్ దట్? యా బడ్జెట్ ఈజ్ వెరీ మార్కెట్ డ్రివెన్ అండి. తెలుగు ఫిలిమ్స్ కానీ, హిందీ ఫిలిమ్స్ కానీ, హాలీవుడ్ కానీ, ఎనీవేర్ ఇట్స్ మన డైరెక్టర్ ఆర్ హీరో వాళ్ళ ప్రీవియస్ మార్కెట్ని బట్టి దెర్ ఇస్ అన్ ఈక్వేషన్. సో ఆ ఈక్వేషన్ దాటి ఎప్పుడు ఎవరు బడ్జెట్. సో దట్స్ ఎ స్టాండర్డ్. సో ఇట్స్ సినిమా ఈజ్ అ కల్మినేషన్ ఆఫ్ ఆర్ట్ అండ్ బిజినెస్. సో ఈ రెండు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. తను హీజ్ అ ఫిల్మ్ మేకర్, ఈజ్ నాట్ జస్ట్ అన్ యాక్టర్ ఆర్ రైటర్, ఈజ్ అ పర్ఫెక్ట్ ఫిల్మ్ మేకర్. అండ్ నేను అక్కడ నుంచి చేసి రావటం వల్ల మేము అక్కడ, అంటే తను నేను కలిసి చేయలేదు బట్ తను వేరే స్కూల్లో చేశాడు, నేను వేరే స్కూల్, టైం కూడా వేరు. అక్కడ మేము చాలా 5 మంది 10 మంది వెళ్ళిపోయి షూట్ చేసుకొచ్చేసి అలవాటు. ఇండియాలో అలవాట్లేదు, యూ హ్యావ్ లాట్ ఆఫ్ యూనియన్స్ అండ్ మ్యాన్ పవర్స్ అక్కడ ఉంటుంది, బట్ చాలా ఇండీ కల్చర్ అక్కడ ఉంది. సో ఆ ఇండీ కల్చర్ తోటి తీసే సినిమాలు ఇండియాలో తక్కువ. మనోడు క్షణం చేసాడు అలాగా రవితోటి. సో ఆ మోడల్ నాకు ఎప్పుడూ నచ్చుతుంది, జాగ్రత్తగా చేయటం అనేది వేస్ట్. సి మీకు పెద్ద సినిమాకి పెద్ద బడ్జెట్ అవసరం, తీసుకోవాలి చేయాలి, కానీ అవసరం లేని ఖర్చు క్రిమినల్ వేస్టేజ్ ఉంటుంది. కెమెరా వెనకాల చాలా లావిష్గా ఆ వేస్టేజ్ చేయకుండా ఏదున్నా కెమెరా ముందే పెట్టి ఎంత స్ట్రెచ్ చేసుకోగలిగితే అంత స్ట్రెచ్, మా ఓన్ వెహికల్స్ వాడి, మా ఓన్ లొకేషన్స్, మా ఇంట్లో కొన్ని చాలా ప్రాప్స్ తీసుకొచ్చి సినిమాలో పెట్టుకుని, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు, మా యాక్టర్స్ వాళ్ళ ఇళ్లలోంచి ఈ టైప్లో చేయటం వల్లే ఇది సాధ్యపడ్డది. ఈ బడ్జెట్ ఆర్ ఈ, లైక్ ఐ సెడ్ ఎర్లియర్, జేబులో పెద్ద డబ్బులు లేకపోయినా ద థాట్ వాజ్ నెవర్ స్మాల్, ద థాట్ వాజ్ ఆల్వేస్ ఇంటాక్ట్ అండ్ యా ఇలాగే ఉండాలి, ఆ స్టాండర్డ్ తగ్గకూడదు అనే తపనతో తీసాం. సో ఐ థింక్ ద రిజల్ట్ ఇస్ దేర్. మీరు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు కదా ఇది ఒక సినిమా కంటే కూడా మేము ఒక విజన్ పెట్టుకొని చేసాం, వర్క్ చేసామని. సో ఇజ్ ఇట్ దట్ యంగ్స్టర్స్ ఎప్పుడైతే ఒక మూవీ మేకింగ్లోకి వస్తున్నారో వాళ్ళు ఇలాంటి విజన్తో వర్క్ చేస్తే మాత్రం మన తెలుగు సినిమాకి, హాలీవుడ్ సినిమాకి డిఫరెన్స్ చూడిపోయచ్చు అంటారా మీరు? యా అంటే యా మీకు తెలుగులో కూడా అతి అద్భుతమైన సినిమాలు ఉన్నాయండి, మన ఇండియాలో కూడా లైక్ గ్రేట్ ఫిలిమ్స్. ఇంగ్లీష్ ఫిలిమ్స్ ఏంటంటే టెక్నికలీ దే ఆర్ లైక్ సూపర్ స్టాండర్డ్ ఉంటుంది. మన తెలుగు సినిమాలు ఆర్ ఇండియన్ ఫిలిమ్స్లో మంచి మూవీస్ ఏంటంటే ఇమోషనల్ స్టాండర్డ్ ఉంటుంది. ఇమోషనలీ వీఆర్ వెరీ, అంటే లైక్ ద బెస్ట్ ఇండియన్ ఫిలిం, ద బెస్ట్ అమెరికన్ ఫిలిం తీస్తే అమెరికన్ బెస్ట్ ఫిలిం ఇస్ టెక్నికలీ వెరీ ఇది. ఇమోషనల్గా వాళ్ళ ఇమోషన్స్ ఉంటాయి, మన ఇమోషన్స్కి మనం టెక్నికల్గా కొంచెం అంత స్టాండర్డ్ లేకపోయినా ఐ థింక్ ఇమోషనలీ వీఆర్ వెరీ స్ట్రాంగ్ అనే అనిపిస్తుంది. వీఆర్ కల్చరలీ వెరీ డైవర్స్ అండ్ సో
విజన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు నేను ఇప్పుడు నేను హాలీవుడ్లో తీసానని నన్ను ఒక నాకు ఒక ఇంగ్లీష్ స్క్రిప్ట్ ఇచ్చి నేను ఏమైనా చేయలేను. కల్చరల్లీ ఐఎమ్ వెరీ తెలుగు అండి నేను. సో కల్చరల్గా నేను ఎంత అమెరికాలో ఎన్ని రోజులు ఉన్నా నేను ఒక తెల్లోళ్ళలాగా ఒక అమెరికన్ లాగా నేను ఆలోచించలే. కల్చరల్లీ ఐఎమ్ ఆల్వేస్ ఏ తెలుగు పర్సన్. సో నేను ఎంత ఆలోచించినా ఇప్పుడు డైరెక్టర్ కానీ ఎనీ ఫిలిం మేకర్ ఏం చేస్తామంటే మనం ఏమైనా చూస్తే దీన్ని సినిమాలో ఎలా పెట్టాలని చూస్తాం. సో అది తెలుగు సినిమాలో ఎలా పెట్టాలనేది నేను ఆలోచిస్తాను. ఇప్పుడు హిందీలో కూడా నేను వెళ్ళాను. సో విజన్ వచ్చేసరికి విజన్ ఇస్ హార్డ్ టు షేర్ అండి. సో శేష్ హ్యాడ్ ఎ విజన్ ఫస్ట్, హీఈస్ ద ఇన్సెప్షన్ ఫర్ దిస్ మూవీ, తనకు అది ఇది. ఆ తర్వాత నన్ను రమ్మన్నాడు. నేను చాలా పీస్ఫుల్ పర్సన్, మీరు చూసినంత ఇన్ని ఫైటింగ్లు నాకు అసలు రాదు కూడా. బట్ ఐ హ్యాడ్ టు షేరింగ్ ఆఫ్ ద విజన్లో వచ్చింది. యూ హ్యావ్ టు షేర్ ద విజన్ విత్ యువర్ సినిమాటోగ్రాఫర్ ఫస్ట్ అండ్ విత్ యువర్ మ్యూజిక్ డైరెక్టర్ విత్ యువర్ ఎడిటర్. సో ఆ షేర్ చేసి అలా కాదు ఇలా చూడు, ఇది మనం చూస్తుంది, ఇలా మనం చేద్దాం అనుకున్నాం అనేది ఇట్స్ హార్డ్ అండి. బట్ ఆ కష్టపడినప్పుడే ఇట్ విల్ కమ్ అవుట్ వెల్. సో మనకి హాలీవుడ్లో మనకి ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్ ఇలాంటి మూవీస్ వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఏంటంటే యునానిమస్గా హిట్ చేసిన మూవీస్ అవి. సో ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ అలాంటి కంపారిజన్స్ వస్తున్నాయి, అలాంటి సక్సెస్ టాకే వస్తుంది కాబట్టి. సో మీకు కూడా యాక్చువల్లీ ఇప్పుడు మీ ఈ సినిమా తర్వాత వెంటనే మీకు కూడా భయంకరమైన ఆఫర్స్ వచ్చి పడవచ్చు. సో హౌ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్స్ గోయింగ్ టు బి? ఆఫ్కోర్స్ మీరు ఇప్పుడు సెలబ్రేషన్ మోడ్లో ఉంటారు, సో ఒక మినిమం ప్లాన్ అయితే ఉంటుంది, లైఫ్ ప్లాన్. సో వాట్స్ యువర్ నెక్స్ట్ స్టెప్ ఇన్ యువర్? ఐఎమ్ నాట్ ఎ వెరీ బిగ్ అంబిషియస్ పర్సన్ అండి. నేను ఇలా ఏదో ఇప్పుడు పెద్ద సినిమా చేసేయాలి వెంటనే ఏం లేవు. టేక్ స్టెప్ బై స్టెప్, అంటే ఇప్పుడు రాయాలి ఏదో ఒకటి తీయాలి అండ్ ఆఫర్స్ రావచ్చు రాకపోవచ్చు, అది పెద్ద నేను అంత పట్టించుకునే ఇది కాదు. బట్ డెఫినెట్లీ ఐ వాంట్ చేజ్ గుడ్ స్క్రిప్ట్స్ అండ్ గుడ్ సినిమా. ఇస్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సినిమా అండ్ సినిమా మంచి తీయాలనే ఇది తప్పితే నేను ఏదో ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ దగ్గర ఏదో పెద్దగా చేసేయాలి, పెద్ద చెక్ తీసేసుకోవాలి, పెద్ద స్టార్స్ చేసి చేయాలి, అది ఇంట్రెస్ట్ అస్సలు లేదు. మంచి మూవీ చేయాలి. యా, ఐ నీడ్ స్టార్స్, ఐ నీడ్ యాక్టర్స్, ఐ నీడ్ మనీ ఆల్సో. కానీ అది మెయిన్ క్రైటీరియా కాదు, దట్ ఫాలోస్. ఐ వాంట్ టు చేజ్ నైస్ స్క్రిప్ట్స్ అండ్ దీస్ థింగ్స్ ఆటోమేటిక్లీ కమ్ అని నా ఫీలింగ్. సో దిస్ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ గూఢచారి, సో సింపుల్ అండ్ సో డౌన్ టు ఎర్త్ అండ్ హ్యాట్స్ ఆఫ్ ద వే ఆఫ్ ద మూవీ ఇస్ మేడ్ సార్. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.